సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నాడు. నిత్యం వేధింపులు, కొట్టడం, అట్లాగే పిల్లలని కూడా చూడనివ్వకుండా చేయడం, ఇలాంటి దుర్మార్గాలు అకృత్యాలకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో విసిగిపోయిన ఒక మహిళ సుమన్ టీవీని ఆశ్రయించింది. ప్రస్తుతం మనతో పాటు ఆవిడున్నారు, ఆవిడతో మాట్లాడదాం. నీ పేరేంటమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఏం జరిగింది? నాది మహబూబ్ నగర్ జిల్లా. మా ఆయన పొనకల్ మాది. నా పేరు చెన్నమ్మ. అత్తమ్మ వాళ్ళ ఇంటి కాడ భార్గవి అంటారు. అయితే నన్ను మొన్న మా ఆయన కొట్టిండు. కొట్టి అంటే కొట్టి చంపడానికి ట్రై చేసిండు. మా పాప ఏడుస్తుంటే ఇక్కడ మొత్తం ఎందుకమ్మా, అంటే ఎందుకు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అతను రీజన్ లేకుండా కొడతారు సార్. ఇప్పుడు ఇంతేనా, అంటే ఎన్నాళ్ళు అవుతుంది మీకు పెళ్ళి? నాకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది. నాకు పదిహేను ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పెళ్లి చేసిండ్రు. మా నాన్న ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి పెళ్లి చేసిండ్రు. పెద్దలు కుదిర్చిన పెళ్ళే. అయితే ఇంకా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వాళ్ళకి వీళ్ళకి పెట్టుకోవడం, నన్ను కొట్టడం అట్లా చేసిండు. మీ ఆయన ప్రవర్తన ఎట్లా ఉండేదమ్మా నీతో? పెళ్ళైన వారం నుంచే వేరే వాళ్ళకి, అంటే నాకు పెళ్లి కాకముందు నుంచి అతనికి వేరే ఎఫైర్స్ ఉన్నాయి. ఆయనకు తెలుసు, నాకు తెలిసి కూడా చేసుకున్నాను. మారుతాడు, మా వాళ్ళు మారుతారు ఖచ్చితంగా అని చెప్తే చేసుకున్నాను. నేను మారుతారని అనుకున్నాను నేను, కానీ మారలేదు. పెళ్ళైన వారానికి ఇంకొక అమ్మాయితో పెట్టుకున్నాడు, అంటే పెళ్ళైన అమ్మతో ఉన్నాడు. నేను అడిగాను, అడిగితే నన్ను మా అమ్మని మా నాన్నని అందరిని కొట్టిండు. పోలీస్ స్టేషన్కి వెళ్ళావా ఎప్పుడన్నా, కంప్లైంట్ ఇచ్చావా? చాలా రోజులు అప్పుడు వెళ్ళలేదు, తర్వాతకి వెళ్ళాను. అయితే కొట్టిండు నాకు ఇక్కడ నెత్తి బాగా దెబ్బతగిలి రక్తం అంతా వచ్చేసింది. బట్టల నిండా రక్తం పడితే మా అమ్మ వచ్చి ఎందుకు కొడుతున్నావు అని చెప్పి అడిగితే మా అమ్మని కూడా కొట్టిండు. తర్వాతకు మా నాన్న వచ్చి అడిగితే మా నాన్నని కూడా కొట్టిండు. కొడితే ఇక మళ్ళీ కొద్ది రోజులు పెట్టుకోవడం, మళ్ళీ పంపించడం అట్లా చేసింది మా అమ్మ. అంటే ఆ పూటకి ఉండని ఇవ్వను అది అని చెప్పి. నేను కందూరులోనే ఉన్నాను అప్పుడు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాను. ఇంకా సరిగ్గా వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు అసలుకి చెల్లి చేసుకోడు. మా బాబాయ్ వాళ్ళ వల్ల అతనికి యాక్సిడెంట్ అయింది, దానివల్ల అతను నన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నాకు కానీ అతను ఇష్టం లేదు. కాకపోతే అతనంతా అతను వచ్చి ఇక నాకు ఏ దిక్కు లేదు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటానని అడిగిండు. నేను తక్కువ కట్నం తీసుకుంటానని చెప్పి అడగడం వల్ల మా అమ్మ అప్పుడు పరిస్థితి బాగాలేకే పెళ్లి చేసింది. నాకు ఇప్పుడు 3 పిల్లలు. పిల్లలు అతని దగ్గరనే ఉన్నాడు. నువ్వు ఉన్నా లేకున్నా నువ్వు ఎక్కడ పోయినా నేను చంపేస్తాను అని అంటున్నాడు. నువ్వు హైదరాబాద్ ఎట్లా వచ్చావు? నన్ను కొట్టిండు ఇంట్లోనే, అంటే నేను అంతకు ముందుకి ఇక్కడే ఉన్నాను కొన్ని రోజులు. నా పని నేను చేసుకొని ఉంటుంటే నేను ఏం కొట్టను చేయను అని చెప్పేసి నేను ఒక్కదాన్ని ఉంటే మా వాళ్ళకి పరువు అవుతుందంట భర్త నిడిచిపెట్టి అట్లా. భర్త ఏమని చెప్పారు? అక్కడే ఉండాలి అన్నారు. చంపితే చచ్చిపో, భర్త చేతిలో ఏం కాదు, మంచిదే అని చెప్పి అంటున్నారు. నా పిల్లలను ఇయ్యను ఏమి ఇయ్యను అని చెప్పేసి అంటున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాను చాలా సార్లు. మా మరిది ఏకాట్లో కాదని రాపించిండు. సర్పంచులు పెద్ద మనుషుల దగ్గర అన్ని దగ్గర తాగనని చెప్పి ఒట్లేయడం కానీ అన్నీ చేస్తే సర్పంచి అందరు ఉండి నిమిషానికి ఒకలాగా సెకండ్కి ఒకలాగా మారుస్తుంటాడు. మా మరిది ఉంటాడు కదా మా చెల్లి వాళ్ళ ఆయన, మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తుండే. మేము మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాలనే రెంటుకుంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇతను ఛాయ తాగడు, అతను ఛాయ తాగుతాడు. మీ అమ్మ అతనికి మర్యాద ఇస్తుంది, నాకు మర్యాద ఇయ్యదు అని చెప్పి ఇంట్లో టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు. సలాకీలు బాగా ఇరిగిపోయేదాకా కొట్టేవాడు. ఇది గొంతు విసిగి చంపడానికి ట్రై చేసిండు మొన్న, నిన్న కాక మొన్న. అయితే మా పాప బాగా ఏడుస్తుంటే వదిలేసిండు, చంపేస్తా అని అంటున్నా. ఖచ్చితంగా ఏడున్నా నేను చంపేస్తా అని అంటూ ఉంటే అతనితో ఉండాలి, లేదంటే లేదు. ఖచ్చితంగా నువ్వు ఏడున్నా చంపేస్తా. 10 ఏళ్ళ నుంచి కొట్టి కొట్టి నన్ను అడుములు అప్పటికే దెబ్బతిన్నవి. ఏ పని చేసుకోవద్దంటే వాషింగ్ మిషన్ తెచ్చిండు. తెచ్చిండు కానీ ఆయన అట్లనే కొడతాడు. ఆయన చేపల కూరలో చేపలు ఉంటాయి కదా, నూనెలో బజ్జీలు దేవినట్టు దేవితే నూనె అయిపోదంట. నేను కూరలో కొద్దిగా నూనె ఎక్కువైందంటే ఏదో ఒక దగ్గర రీజన్ ఎత్తుకొని కొట్టడం. ఇద్దరు పిల్లలు అప్పుడు కూడా నాకు మందులు అవి ఇవి తాపించడం ఓపిలగాడి కోసం అని చెప్పి 3వసారి పాప ఉంటే చెక్ చేపించి
తీసేపిచ్చిండు. మగపిల్లల కోసమని చెట్ల మందులు ఆ మందులు అన్నీ తాగిపిచ్చిండు నన్ను. మగపిల్లవాడు ఉట్టక ముందుకు చాలా కొట్టేటోడు. మాకు రెండో పాప ఉంది. రెండో పాపకు ఆ మందులు ఈ మందులు తినడం వల్ల వీక్ ఉంది. అమ్మాయి పుట్టినప్పటి నుంచి హాస్పిటల్లో పెట్టుకునేదాన్ని. అయితే నేను హాస్పిటల్లో పెట్టుకొని ఆరోగ్యశ్రీ కార్డ్ కింద ఉంటే ఇతను తాగి ఇంట్లో ఎంజాయ్ చేసేవాడు. నేను ఒకదాన్ని హాస్పిటల్లో ఉండి అలా కీలా కడుక్కొని ఏ టిఫిన్ తెప్పించుకోవడం, వాళ్ళ కళ్ళు మొక్కి వీళ్ళ కళ్ళు మొక్కి వాష్రూమ్కి వెళ్ళినా కూడా పిల్లని సంకలో పెట్టుకొని వెళ్ళాను. నేను నా పిల్లని ఇప్పుడు అతనికి ఇచ్చేసి నేను రోడ్డు మీద ఉండాలంట, లేదంటే అతనితో చనిపోవాలంట, మా వాళ్ళకి ఇజ్జత్ ఖరాబ్ అవుతుందంటూ నేను ఒక్కదాన్ని బతికితే మా ఆడపడిచి వాళ్ళు నేను వాళ్ళ ఆమె వేరే అతనితో ఉండడం నేను చూసిన చాలామంది తెలియపేస్తుండే. నేను అవన్నీ పట్టించుకోలేక అవసరం లేని విషయాలని చెప్పి అయితే ఒకసారి ఈయనే వీళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చిండు. అతనితో ఉండడం నేను నా కళ్ళతో చూసిన అయితే ఆమె ఆమె గురించి ఏడ బయట పడుతుందని చెప్పేసి నా బట్టలు తీసుకుపోయి చేపించుకొని వచ్చింది. మంత్రాలు అవి ఇవి అయితే పోలీస్ స్టేషన్కి తీసుకు నేను పట్టుకున్నాను. ఏం చేపించిందంటే నాకేమైనా కావాలి ఈమె ఏదో ఒకటి అని చెప్పేసి అంతకు ముందుకే ఆమె ఆల్రెడీ వాళ్ళ ఆయన నిడిచిపెట్టింది. ఇద్దరు పిల్లలు ఉంటే విడిచిపెట్టి ఇంకొక అతనితో ఉంది. అతనికి నాకు ఎఫ్ఐఆర్ కట్టింది. నేను అది చూసి బయట పెడతానని చెప్పి. ఇప్పుడు ఇన్నిసార్లు నేను బాధలు పెట్టారు కదా, ప్రస్తుతం నీ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు మళ్ళీ చెక్ చేయించుకోవాలి సార్. ఇంతకు ముందుకు ఒక 6 నెలల క్రితం చూపించుకున్నాను. అయితే అప్పుడు డాక్టర్ అన్నాడు ఈ రకంగా దెబ్బలు తింటే నువ్వు ఖచ్చితంగా చనిపోతావమ్మా, నీ పిల్లల కోసమైనా నువ్వు బతుకుండాలి కదా, కోర్టు పోలీస్ స్టేషన్ లేవు లేవమ్మా, ఎందుకు ఇంతగానం దెబ్బలు తింటున్నావు, ఇన్నిసార్లు ఎక్స్రేలు అవన్నీ ఎన్నిగానం తీపించుకున్నావు, ఆల్రెడీ నరాలు బాగా దెబ్బతిన్నాయి, పనిచేయదని కొట్టి 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 మిషన్ కుట్టేదాన్ని. నార్మల్గా ఊర్లో కూలి వెళ్ళేదాన్ని, నేను మిషన్ ఎక్కువ కుట్టేదాన్ని, నేను బట్టలు పెట్టుకొని బట్టలు అమ్మేదాన్ని. అని కొట్టడం వల్ల మిషన్ కుట్టుకోకుండా అయినా నేను ఇప్పుడు ఇది నిమిషానికి ఒకలాగా సెకండ్కి ఒకలాగా ఉంటాడు అతను. నిమిషంలో కొడతాడు, నిమిషంలో చంపేస్తాడు, మళ్ళీ అదే సెకండ్లో ఏడుస్తాడు. మళ్ళీ నేనేం చేయను, నా తప్పైంది, నేను మంచిగుంటా అని చెప్పేసి మంచిగుంటా అంటాడు. మళ్ళీ అట్లనే కొట్టి కొట్టి ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, మహిళా పిఎస్కి వెళ్ళాను, కోర్టు అడకల్ వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే మొగుడు అన్నప్పుడు కొడతాడు చంపుతాడు, చచ్చిపో ఏమైందైనా మొగుడు చేతులు చచ్చిపోతే ఏం కాదు అని చెప్తున్నారు. మా ఆడపడిచి వాళ్ళు బట్టలు తీసుకుపోయి చేపించుకొచ్చిండ్రు. అయితే కూరలలో అవి ఇవి మందులు పెట్టి నాకు మత ఇష్టం లేకుండా చేసిండ్రు అని కొడుతున్నాడు అని చెప్పేసి నేను పారిపోయినా. అయితే ఈమె ఎవరి దగ్గరనో లేచిపోయిందని చెప్పి క్రియేట్ చేసింది ఊర్లల్లో. మా అమ్మ వాళ్ళకు కూడా అట్లనే చెప్పిండ్రు. క్రియేట్ చేసి వేరే అతను వాళ్ళ ఆ మాడపడిచి ఉంచుకున్న అతను ఉంచుకున్నాడు కదా, అతను ఎంబడ లేచిపోయిందని చెప్పి క్రియేట్ చేసిండ్రు. కానీ వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా నన్ను అబద్ధాలు చెప్పి అట్లా చేస్తున్నారు. సరే నేను లేచిపోయినప్పుడు నన్ను కొట్టడం ఎందుకు, నేను చేసిన తప్పేదో చూపించి నాది ఏదో నాది మాట్లాడాలి, అది లేదు కొట్టడం చంపడం. ఒకసారి వాళ్ళ హస్బెండ్తో మాట్లాడదాం. హలో దశరథ్. ఎవరు? మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆవిడ మా దగ్గరకు వచ్చింది, ఇలా నువ్వు కొడుతున్నావు అని చెప్పింది. అసలు ఏం జరిగింది? హలో సార్, ఒక నిమిషం లైన్ అవునండి. వాళ్ళ అమ్మని అడిగాను సార్, వాళ్ళ అమ్మని అడగండి, వాళ్ళ దానికి అన్నది వాళ్ళ అమ్మ ఉంది కదా, వాళ్ళ అమ్మని అడగండి. నాది తప్ప అంటే అది ఏం చేసింది తెలుసా సార్ మీకు? అదే నా సొంతం చెల్లెలు మోగుతారా లేకపోయినా? నువ్వేమో మరి రోజు కొడుతున్నావు, ఇది మరి ఆ దెబ్బలు అవన్నీ ఎక్కడి మరి ఆవిడకి? దశరథ్. హలో, బాలకృష్ణ మా మాట్లాడేది. మీ కూతురు మరి ఇట్లా వచ్చి మా భర్త నన్ను కొడుతున్నాడు అని చెప్పి మా దాకా వచ్చింది. మరి ఏందమ్మా ఒంటి నిండా దెబ్బలు, ఎక్కడ చూసినా పాపం నడవను నడవలేకపోతుంది. ఆ నడవలే
ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయి కదా తన బర్తే కొట్టాడు అని చెప్పి చెప్తుంది వాళ్ళ బర్తే కొట్టాడు అని చెప్పి చెప్తుంది కదా ఊరికనే ఆయనకి వేరే ఉన్నాయి అని చెప్పి చెప్పి ఈమ చూసినందుకు సరిగా చూడకుండా కొడుతున్నాడు అని చెప్పి చెప్తుంది విడాకులు కావాలంటుంది తన భర్తతో అంటే ఏంటి మీ మీ కూతురు వైపే తప్పు ఉంది అంటున్నారా మీరు అవు కూతురు పిచ్చ తప్పు ఉంది ఏం తప్పు చేసిందమ్మా ఏం తప్పు చేయో లేపకపోయింది నువ్వు మాట్లాడు సార్ మీ అమ్మతో ఎవర్ని లేపకొనువైనా పట్టుకో మాట్లాడు ఆ ఎవర్ని లేపకొనువైనా నా आयन लाका इधर मुगर ओले नाशन नीन दाकेक तपते नीनेवर ओले मल अन्नी पद रोज नीन दापेक पद रोज मन क्रियेट अदे नम्मतर ऊर मन क्रियेट अदे नम्मतर अंटना ఊరు ఎత్తది మరి ఊర్లా ఊర్ల అందరి ముందర నువ్వు ఊర్ల అందరి ముందల స్కూల్లకు ఒక పిల్లని గొండవై మరి ఊరు చెప్పదా ఊరు చెప్పదా నువ్వు ఒడు మొగోడు అయితే ఒడు మొగోడు అంటారే బాలకృష్ణమ్మా అన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా నీ మీద ఏంటి ఎందుకు అంత కక్ష ఎందుకు పెంచుకున్నారు अंत कक्ष एंटे सर अतनी अडम माटू आड़को तिना चंपना सर वाल इज्जत कोसम ने पड़ सावाली अवन सर नकम अर्थं कावे अंक इकड़े इंटे खचित चंपे ना पिल कोसम बतकाल वालेमो इला वाले इपड़ी इलाड़ा सर ना चंपे फिस् वाले वाल उठे वाड़ो दबल तिंक लेटा चंपेस्टर वंटर उठे खचित एडो सर चंपेस्टा इपड़ी तीन एवर आश्री तन भर्त फोन मन फोन आयन नीचे स्पंदन मन चूसा असल बीप लांग्वेज लेनी आरोप अंत मन लाइव चूसा तन अदे आरोप अम्मा इपू ना तल्ली ना मीद द्वेषं पेंचुकुंदी ना बंगारं अंता ताकट्टु पेट्टिंदी इप्पुडु नेनु वेल्ते परुवु कोसं अनि चेप्पि आविड नन्नु नाकु परुवे मुख्यं अनि चेप्पि इंटिकि कूडा रावद्दनि चेप्पि आवेदन व्यक्तं चेस्तुंदी इप्पुडु देनि कोसं आ महिळ आ तल्लि पोराडालि तन पिल्लल कोसमा तनकु न्यायं चेयमना लेकपोते कुटुंब सभ्युले तनन्नु वीधिन पडेशारु अनि चेप्पि आ अम्मायि बाध निजंगा वर्णनातीतं दीनिपै पोलीस अधिकारुलु तक्षण स्पंदिंचाल्सिन अवसरं कनिपिस्तुंदी।